వచ్చేసినవిగా మంచిగా ముద్దుగా ముగ్గురుతోని ముచ్చట పెడతాం. ఒకరు కాదు ఇద్దరు కాదు లేత ఊత అందరు. నానన్న నమస్తే కారం. నమస్తే. మొన్ననే చెప్పినాం ఆవకాయ ఘాటు నానన్న నాటు. గడ్డం పెంచినాక మంచి నాటు కొడుతున్నావు అన్నాను. అప్పుడేమో బయోటెక్ స్టూడెంట్ లెక్క ఉంటుంటివి, ఇప్పుడేమో మొత్తం ఇచ్చి పడేస్తా అన్నట్టున్నావు. ఎందుకన్నా అట్లా ఫెయిన్ ఎందుకు మారుస్తున్నావు ఒక్కొక్కసారి? మరి సినిమాకి తగ్గట్టుగా మారాలి కదా. ఇది ఇది ఈ సినిమాలో కాదు, ఇది నెక్స్ట్ సినిమా దసరా కోసం. నేనేమనుకున్నా అంటే ఈ సినిమా ఆల్రెడీ హీట్ అవుతుంది, హీట్ అయినాక మళ్ళా మొత్తం నున్నగా ఒరిగించుకుంటామేమనుకున్నాం. మొక్కుగూరు ఉన్నదేమో ఫుట్ ఎంటికి వెళ్ళాక అనుకుంటున్నాను. ఫుట్ ఎంటికి వెళ్ళి తీస్తారు కదా. ఏం మొక్కుకోవాల, ఏం మొక్కుకుంటే మా ప్రొడ్యూసర్లు మునిగిపోతారు. నేను అంటే తొందర గిట్టా వినాయకులు గుణి చేయించానంటే దసరా టీం అంతా మలయాళ కుట్టియం మనకు రాదు భాష. हिंदी में बात करेगा? नहीं, उतना साहस नहीं करते मैं. दोनों सन्नासी है, बूढ़दर आलतदी है. मैं भी लोकल हैदराबाद का हिंदी उर्दू मिस होता है. oh. आपका मलयाली हिंदी पूरा किचड़ी किचड़ी होता है. हो रहा है नारियल पानी अंदर भी. नारियल पानी में आइंस मिला के फीने जैसा रहती अंत. అవును, టెంకాయలు ఎక్కువ తాగుతారా మీరు? అట్లనే ఉన్నావు గుండ్రంగా. గైస్ డ్రింక్ లాట్ ఆఫ్ కోకోనట్ వాటర్ బికాజ్ యు ఆర్ ఆల్సో రౌండ్ ఫేస్ రౌండ్ ఆర్ గుండ్రజ్ ముఖం కోల ముక్కు సామాన సాయ అన్నట్టే ఉన్నావు. వి డ్రింక్ లాట్స్ ఆఫ్ నారియల్ పాని, వి లవ్ ఇట్. కేరళ వి హావ్ ఇట్ లాట్. నో, కేరళ అంటేనే అదే గుర్తొస్తుంది. లీలల పడవల మీద ఒకడ కొబ్బరి చెట్లకు అవి అవే నూనె చేసుకుంటారు కదా. నేనేమో ఇంగ్లీష్ లా గాడ్ ఆఫ్ ఏజెస్ దేవుడు నిన్ను రక్షించుగాక అన్నట్టు. నేను మధ్యలో ట్రాన్స్లేట్ సార్ నా భాషను ట్రాన్స్లేట్ చేస్తాను. నా రెమ్యునరేషన్లు అయితే అడగరు కదా మీరు. బాగానే ఇచ్చారు నాకు. అవును, కుట్టి చూస్తేనేమో అట్లున్నది. మళ్ళీ చాలా గ్యాప్ ఎందుకు ఇస్తున్నది అంట? అంత గ్యాప్ ఎందుకు ఇస్తున్నారు? సో మచ్ ఆఫ్ గ్యాప్ ఫర్ ఎవ్రీ ఫిలిం. నాకు ట్రాన్స్లేటర్ it is not planned at all, you know. Whenever I hear a good script I pick it up. I think I'm a little choosier now maybe. Everything doesn't excite me very fast. So probably because of that the delays. Nee translate hai na. He's like very for his expression. Yeah, I'm thinking yeah this whole interview will be దానికి ఓకే థ్యాంక్స్ కు తప్ప నాకేం వద్దు సార్. అయితే మీరు ఫోన్ చేసిరంట కదా సార్ ఆయనకు, బన్వర్ సార్ కు. కరెక్ట్ కు చెప్పిండా ఒకటి తగ్గింది నాని అన్నాడు. 10 నెంబర్లు ఇచ్చిందా 9 ఇచ్చిందా? 10 ఇచ్చాడు మళ్ళీ. మీరు చెప్పండి అంటే నేను తనకి మెసేజ్ పెట్టాను. తనకి కాదు బాగా నచ్చేసి ఆడియో కాలే. ఏమంటున్నది ముందు 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 తప్పకుండా నేను ఎప్పుడు వినొచ్చు ఏంటి అని అడిగింది. విన్న తర్వాత నేనే చేస్తా అంది. అట్లా ఇద్దరికి అంటే లీల రెండే ఆస్కారాలు ఉన్నాయి. మీదేమో పెద్దది ఈ రెండు కలిపితే సుందరాంగుని లీల అన్నట్టు అయింది. ఈ సినిమాలో అదే కదా. ఇంకా డైరెక్టర్ చాలా లేత ఊదు అందరికన్నా. మీరు కూడా నౌకి వదిలేసి వచ్చిరంట కదా సినిమా ఫీలింగ్ లకు. కొట్టుడే ఏక్ బార్ దో బార్ తీన్ బార్ అయింది కదా. ఇప్పుడు మీతో చేస్తుడంటే పెద్ద టాస్క్ కదా సార్. అయ్యా ఎందుకు? ఎందుకంటే ఆల్రెడీగా మంచి పొజిషన్ రుణాలతో చేస్తుడంటే కొంచెం టాస్కే ఉంటది కదా. లేదు, యాక్చువల్గా టాస్క్ కాదు, హ్యాపీ
దగ్గరకు పోయినాక మంచిగా అనిపించింది. ఫస్ట్ బుగులు పట్టిండ్రా? ఏం పడలేదు, అంటే దగ్గరికి వెళ్ళక ముందు కూడా మంచిగా అనిపించింది, దగ్గరికి వెళ్ళక ఇంకా మంచిగా అనిపించింది. జర అంటే డిసిషన్లు తీసుకుంటా సారు ఉంటాడు ఒక్కడే అన్నట్టు, నేను ఒక్కడిని నా ఇంటి వస్తున్నారా మీరు అన్నట్టే ఉంటాడు కదా. అప్పుడు బుగులు పట్టలేవను నాని సార్, ఎప్పుడైనా డిసిషన్లు అట్లుంటాయి కదా, ఎవరన్నా ఏమన్నా అనుకోని నేను అనుకున్న చెప్పేస్తున్నా అంటాడు కదా ఎప్పుడైనా. మళ్ళీ సినిమాలో కూడా డైలాగ్ చెప్తే ఇది మారుస్తాడా ఏమని బుగులు పట్టినా? చెప్పింది చెప్పినట్టే. అంటే నీ సినిమాల ఫస్ట్ నుంచి కూడా అది ఏంటిది తెలుగునే ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేస్తావు, మెంటల్ దిమాకాన్ని ముందు పెట్టినావుల మాదిలి అని పెట్టినావు, అది మనం ఆలోకించరు అదే అని మళ్ళీ పెట్టినావు. మళ్ళీ రెండోది ఏమో ఏకదము అదేంటి సంస్కృతం లైఫ్ అయింది, బ్రోచే వారెవర్రా అన్న నోరు తిరగక బ్రోచర్ అన్నం ముందుగా అదైతే గ్రాంధికమే. మళ్ళీ ఇది కూడా తెలుగే, ఎందుకట్లా మళ్ళా తెలుగు మీద అంబా సిలిండర్ అయినావా? తెలుగులోనే కదా తెలుగు టైటిల్స్ పెట్టుకుంటే ఏముంది, ఇంకా నేను ఫస్ట్ సినిమాకి నేను తెలుగు టైటిల్ పెట్టాలని బాధపడుతుంటా అప్పుడప్పుడు సగమే పెట్టాను. అదే అందులో టైటిల్ ఒకటే కాకుండా సామాన్లు కూడా ఎక్కువనే ఉంటాయి వెనుక ఫోన్టి, ఏంటి ఓ రీలు దింపుతావు వెనుక ఫోన్టి ఇంకా సామాన్ పడేస్తావు, ఒకటి ఉంటే బుగులు పడతావా? టైటిల్ వెనకాలంటే కొంచెం వరల్డ్ తెలుస్తుంది అని చెప్పి అంతే. ఒకసారి టైటిల్ చూడంగానే వచ్చేసరికి అసలు ఏంటి కొంచెం చిన్న ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ప్రోమో సాంగ్ కూడా చూసిన అది ఎట్లాగోవీర్ అనుకోవచ్చా సార్? శగవీర్ అని కాదు, దానికి ఏంటి ఆ లిరిక్ కనెక్షన్ ఏంటనేది సినిమా చూస్తారు నాకు. అంటే మాకు అందులో పులిగూర బాగా కలిపి రేమంట అని మళ్ళీ హీరోయిన్ అన్నది, దేశవాళి పులిగూర బాగా కలిపి పులి పులిహోర దేశవాళి పులిహోర అంటే శ్రేష్టకరమైన. అదే పొద్దున్నే నైవేద్యం పెట్టి మనం కొంచెం తింటాం, అది కొంచెం నెయ్యి మంచి ఫల్లీలు ఇలాతికాయలు అన్ని ఉంటాయి అందులో. ఆయన యాక్చువల్గా చెంగుచాడు చెగువర కైండ్ ఆఫ్ క్యారెక్టర్ సినిమాలో. అదే సుందరానికి అంటే ఇప్పుడు అంటే సుందరానికి అంటే ఆడికే ఫుల్ స్టాఫ్ అయిపోయింది, ఫుల్ స్టాఫ్ ఎక్స్ప్లెనేషన్ పెట్టాం. అదే కామ పెట్టి చిన్న సుక్క పెట్టిండ్రు, రెండు పెట్టిండ్రు కదా. అసలు ఏంటిది సుందరానికి అనేది బాగా ఉన్నది అందరికి, అసలు ఏమైతుంది మళ్ళీ ఇళ్ళల్లో చూస్తే టైలర్ టీజర్లలో చూస్తేనేమో ఉత్తకథ నేనా సుందరం అంటున్నారు, లగ్గం మొట్టిదేనా లగ్గమైనాక అదే అది చూడాలి ఇంకా ఇప్పుడే చెప్పలేమంటే జరంత లేకపోతే మేము రాసేసుకుంటాం కదా. మీరు రాసేసుకున్నాం ఏదో మీరు రాస్తుంటే ఓకే హ్యాపీ. ఇప్పుడు ఎట్లున్నది అంటే జర్ర లైన్ ఇస్తే చాలు ఫ్రాస పెద్దగా రాసేసుకుంటాం, అంతకు ముందు సుందరం అనగానే తొందర అంటారు ఇది ఏం లేదు ఆడికే కట్ చేసిండ్రు, అది మీరన్నా చెప్పుంటారు ఒక లైన్ అర్థం కాకుండా చెప్పుండ్రు. అది అర్థం కాదు నాలుగు రోజులు అర్థం అయ్యేలాగే చెప్తాను నేను, అంటే ఏంటంటే సుందరానికి ఏమైంది అనేది మీరు సినిమాలోనే చూడాలి, ఈ లోపల మీరు ఏం రాసుకున్నా ఎన్ని రాసుకున్నా సినిమాకి వచ్చాకైతే మంచిగా అయితే ఫీల్ అవుతుంది. ఈ పూజలు చేసేసి ఊదుబత్తిల ఒక ముక్కలకు బాగా అయిందా? బాగా అప్పుడు గాన్సులోనే దీపం పెట్టాంగా పొద్దుగాలు లేచి చూసుకుంటే ముక్కలంతా సైలెన్సర్లు ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు మీకు దూపం అంటే ఒక రూమ్లో వేసి ఇబ్బంది అనిపించింది? అట్లా అనిపించలేదు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాకి దుమ్ముకి అలా అనిపించింది, కానీ అంటే సుందరానికి చాలా చాలా హ్యాపీ, ఏ ఇబ్బందులు లేవు. కొంతమంది అయితే డిజిల్ పోస్తారు స్మోక్ రానికి, అప్పుడు అంటే మనది తక్కువ సంస్థన మైత్రి అంటే ఇప్పుడు మైత్రి కాదు మై 300 అయిపోతుంది అన్ని అయిపోతుంది, వాళ్ళు ఎందుకు సాంబ్రాణి చేస్తారు మంచిగా? ఏమంటుండో నవీన్ సార్ రవి సార్ చాలా హ్యాపీగా ఉన్నారు, ప్రొడ్యూసర్లు సినిమా రిలీజ్ ముందు ప్రొడ్యూసర్లు చాలా ఉంటాం మంచిదే. అవును ఈరోజు పెట్టినరు కేరళకు పోయినరు, మళ్ళీ అక్కడ కాలిఫోర్నియా ఊరు అంటున్నారు, కాలిఫోర్నియా ఊరు పోయినా? కాలిఫోర్నియా అదే యుఎస్ కదా, యుఎస్ లా యుఎస్ లా వెళ్ళాం, అన్నీ ఉన్నాయి కథలో కథ కథ రకరకాల ప్లేసులకు తీసుకెళ్ళింది ఉన్నట్టే. అంటే ముందే కథ రాసుకున్నప్పుడే యుఎస్లో ఉంటుంది అనుకురా మీరు, లేకుంటే ఇక్కడనే మొన్న సముద్రం సెట్ చేసినట్టు ఇక్కడ కూడా ఏపిచ్చిరా? ఫస్ట్ నుంచి యూఎస్ ఉంది, కాకపోతే ఎక్కువ పోర్షన్ కాదు ఉంటుంది కొంచెం పోర్షన్, ఆ పోర్షన్ దర్శకుడు ఎలా డైరెక్ట్ చేశాడో తెలుసా? ఇక్కడ నుంచి డైరెక్ట్ చేశాడు, ఇక్కడ నుంచి
ఇలా అంటే మా ప్రతి షాట్ చూడటం మాకు ఇక్కడ నుంచి వన్ మోర్ అంటే లాక్డౌన్ టైంలో టీమ్ అందరికి వచ్చి దర్శకుడికి వీసా రాలేదు అప్పుడు ఇంతకు ముందు ఉన్న వాళ్ళందరికి ఓకే కొత్తగా వీసాలు ఎవరికి ఇవ్వట్లేదు అప్పుడు ఈ కరోనా సముద్రం దాటితే గండం ఉంది యాక్చువల్లీ సో అప్పుడు మేమేమంటే అక్కడ బాగా చల్లలో ఉన్నాం సో అలా వణుకుతూ ఉండేవాళ్ళం వివేక్ ఇక్కడ కంఫర్టబుల్ గా రూమ్ లో మంచి వామ్ వెదర్ లో కూర్చొని వన్ మోర్ అంటే మేము మైనస్ టూ ఎంత ఉంది సార్ అప్పుడు టెంపరేచర్ వచ్చాక చెప్పండి కదలు కదలుగా అంటే అసలు వణికిపోయి ఐదు జాకెట్లు వేసుకుని టీం అందరు వణికిపోతుండే వాళ్ళు అలాంటి టైంలో మేము ఒట్టి ఒక షర్టు ఒక గౌన్ వేసుకొని వణికిపోతూ ఇంకా మా వల్లగా చచ్చిపెట్టున్నాం అంటే అక్కడ ఐసులు ఉన్నారు కదా సార్, మళ్ళీ అక్కడ వాళ్ళు అప్పుడు అనిపిస్తుంది కదా వీళ్ళు తాగుట్లో తప్పే లేదు, ఇంత గడ్డగట్ట రతకము ఒకే తాగితే అయిపోతుంది కదా, ఎప్పుడైనా అనిపించిందా మీకు? అనిపించింది. ఓ సుక్కి వేతామంటా నడుస్తుందా మీకు? వేసాం కూడా. హీరోయిన్ కూడా? హీరోయిన్ వెళ్ళదు. హీరోయిన్ వెళ్ళదండి. పాపం అయితే వెరీ కోల్డ్. నో ఫెల్ట్ లైక్ హావింగ్ వన్ ఫ్రెండ్ రాజకీయ స్కూల్ డ్రైవర్ ది హీరోయిన్ నోవా అసలు లేదా? దెన్ విల్ గెట్ యూస్ టు ఇట్. నో బన్వర్ సార్ కూడా, బన్వర్ సార్ కూడా నో డ్రింకింగ్? బన్వర్ సార్ కూడా? బన్వర్ సార్ ని అడగండి. బన్వర్ సార్ ఐ కాల్ హిమ్, యు ఆస్క్ హిమ్. నేను అడగను. ఐ విల్ నాట్ స్పీక్ ఫర్ బన్వర్ సార్, డేంజరస్. గుగులు పట్టిస్తాడు ఆయన ముందే. మీ ఇద్దరు కూడా ఆస్తుకు మంచిగానే ఉంది సార్. ఇల్లది ఆల్రెడీ బెంగాల్ లో చేసిండ్రా మీరు? వేరే సినిమాలు ఇద్దరు కూడా చేసిరు కదా టుగెదర్, మీ అండ్ బన్వర్ సింగ్ చికావత్. మలయాళత్ల టూ ఫిలిమ్స్, వన్ ఇస్ ట్రాన్స్ అండ్ వన్ ఇస్ బెంగళూరుస్, వన్ ఇస్ బిఫోర్ మ్యారేజ్ అండ్ వన్ ఇస్ ఆఫ్టర్ మ్యారేజ్. ఇప్పుడు ఇద్దరు కూడా చేయరా మరి తెలుగులో? యా యా, ఇఫ్ నైస్ స్క్రిప్ట్ కమ్స్ కరెక్ట్, ఇఫ్ ఇట్ వర్క్స్ యా. ఇప్పుడు మైత్రి సార్ వల్ల ఇచ్చారు కదా ఇద్దరికి. ఆ మైత్రి, దేర్ ప్లాన్. ఇద్దరు కలిసి ఒక సినిమా చేయండి మరి. ఇల్లనే కొంతమందికి ఏమో మరీ తెల్లగా ఉంటారు సార్, మరీ ఎక్కడెక్కడో చూస్తే మీరు నార్కో ఇండియన్సా అన్నట్టే ఉంటారు. ఈమె చూస్తే అట్లా అనిపిస్తేనే లేదు, మన తెలుగే ఇక్కడనే ఈ పక్క ఫోన్ టూర్ అన్నట్టే ఉన్నాడు. కానీ కుతికే చూస్తేనేమో వేరే లేకున్నాను, గుండెగాని లెక్కనే ఉన్నాం. ఎలా చూస్తే కుత్కే సఫుడు? ఎప్పుడు చూస్తే సఫుడు చూస్తే పెద్దగా ఉన్నది, పెద్ద ఫిట్ కొంచెము కుత్కే ఘనం అన్నట్టు. కరెక్ట్ అది కదా? కరెక్ట్. ఐ విల్ టెల్ యు వాట్ యు గైస్ ఆర్ సేయింగ్. కరెక్ట్ కరెక్ట్. మేబీ ఇట్ ఇస్ రాంగ్, ఐ విల్ సే. విల్ టెల్ లేటర్. మీరు ఏంటి అంటే ఎక్కువ మాట్లాడతారు అనేది అర్థమైంది. లోకల్ కార్డ్స్ పెద్దగా అయిపోయింది. బర్డ్ ఇస్ స్మాల్ బట్ ది సౌండ్ ఇస్ సాలిడ్. అంటే మీకు మూడు భాషలల్లో మీరే చెప్పుకున్నారు కదా? Three languages? No, no. This time I only did Telugu because Telugu itself I took long time, so there wasn't really time to do the rest. Dubbing antuna? Dubbing hai. Dubbing hai. Telugu jeppe. Dubbing Telugu jeppe. Telugu okate na. Telugu usually I take two to three days for dubbing, but Telugu I took like 10 to 15 days. 10 days amma. Lower. Yeah, 10 days. So adhe konjam kashtapettu dam panna. Why am I speaking in Tamil? సౌత్ లో అంటే మన మూడు రాష్ట్రాలలో వచ్చేస్తుంది కదా సార్, తమిళ మలయాళం తెలుగు. మళ్ళీ ఇక్కడ పందుకు ఎందుకు కొత్తలేదు? నార్కో సైడ్, నార్కో సైడ్, నార్కో సైడ్ కి కాదు, నార్కో సైడ్ త్వరలో రీమేక్ చేస్తారు నాకు తెలిసి. ఇదే డైరెక్ట్ గా డబ్లింగ్ కాకుండా డైరెక్ట్ రీమేక్ అమ్మేస్తారు అన్నట్టు అన్నట్టు. ఇప్పుడు ఇవే కాత్రే అంటే మీరు ఆత్ర మాత్రం మంచిగానే ఉన్నారు, మళ్ళా ఏ సాగరం ఎందుకు పెట్టుకున్నావు? నేమ్ ఫీలింగ్ ఎక్కువ మీకు? నాట్ క్యాచ్ ఫీలింగ్, నేమ్ ఫీలింగ్. నువ్వు వివేకే
నేను వివేకే అన్నట్టు. అంటే ఫస్ట్ నుంచి నాకు వివేక్ అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ మన బ్రోచ్ కూడా వివేక్ సాగరే కదా. That's why he's asking. How come name is Vivek? నాకు చాలా ఇష్టమైన మ్యూజిషియన్ తను. యాక్చువల్గా తను అన్ని అసెంబ్లీ ఫిట్టింగ్ లేకుంటది అర్థం కానీ టైం పడుతుంది పాట పాట అసెంబ్లీ ఫిట్టింగ్ లెక్కనే ఉంటుంది. అసెంబ్లీ ఫిట్టింగ్ అంటే అంటే సార్ ఈ ఫండ్ కప్పకి వీడి ముక్క ఆళ్ళు ఈళ్ళు అన్ని సామాన్లు కలిపినట్టు ఉంటుంది. అంటే కొత్తగా ఉంటుంది చాలా క్వర్క్ ఉంటుంది. ప్రేక్షకులు స్థాయిని పెంచే పాటలు అంటే ఊతుని క్యాప్చర్ చేసి అందరూ ఇట్లుంటాయి సార్. అంటే ఆత్రేయ అన్నయ్య ఇట్లుంటాయి. మార్క్ ఎందుకో ఇద్దరు అవులవు చేసుకుంటున్నట్టు ఇద్దరు ఫుల్ సింక్. నేను చూలే ఒక్కసారి కూడా అయినాను. అంటే ఇలా ఉంటే చూస్తుంటే కానీ ఇక ఎప్పుడు ఏ సినిమాకైనా నాకు తెలిసి ప్రమోషన్ జరిగే టైంలో వివేక్ సాగర్ ఆ ఫైనల్ రీ రికార్డింగ్ మిక్సింగ్ పనులు ఉంటారు కాబట్టి చూసి ఉండే. అయితే ఇందులో పాటలు కూడా కొత్తలతో వాడిపించినా కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరు పాడారు. ఇప్పుడు అనురాగ్ మనకు తెలిసిన సింగర్ అరుణ సైరం గారు ఆవిడ ఫస్ట్ టైం పాడారు జనరిక్ అంచకట్టు పాట. అంచకట్టు పాట సో ఆవిడ పాడారు. కీర్తన అనే ఒక కొత్త అమ్మాయి పాడింది. సో చాలా మంది పాడారు ఇంతకు. అయితే విశ్వనాథ శాస్త్రి మళ్ళా సాటిస్ఫై అయ్యిందా? వంశోద్ధారకుడు వచ్చిందా రాలేడా దేనిలో? ఇట్లా ముందుగా ఒకరిని అనుకుని ఒకరిని పెట్టిర్రు ఎవరినన్నా? అట్లా అనుకున్న వాళ్ళందరిని పెట్టిర్రు. మాక్సిమం అనుకున్న వాళ్ళందరినీ పెట్టి మాక్సిమం కదా అసలు యాక్చువల్గా అందరిని ఎవరైతే అనుకున్నా వాళ్ళని పెట్టి. ఒకవేళ నజరియా కూడా అప్పుడు ఐఎమ్ బిజీ ఇరికింగ్ లేవ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇలింగ్ అన్నారు అనుకో అప్పుడు ఎవరికి పోతుండే మీరు? అదే అర్థం కావట్లండి. ఇప్పుడు కొంచెం టఫ్ క్వశ్చన్ అది. నజరియా కనుక కాదంటే హూ వుడ్ హావ్ గాన్ టు ఇఫ్ నాట్ మీ? ఐ వాంట్ టు లిసన్. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. ఐ యామ్ లుకింగ్ అట్ యు. దట్స్ అ టఫ్ క్వశ్చన్ యాక్చువల్లీ. యా నజరియా చేసిన తర్వాత అంటే ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్స్ ఇప్పుడు ఎవరిని వేరే దానిలో ఊహించుకోవాలి. ఇద్దరు నడమా ఎట్లున్నది అంటే ఆమె బొమ్మలు ఎక్కున్నది ఏమంటారు ఇప్పుడు చెప్పాలి మళ్ళా. సార్ కండలు అంటే ఎక్కువ కనబడనియరు మీరు కండలా? దసరా పండుగకు వస్తున్నాయి కండలు నార్మల్గా ఉంటాయి. కండలు కండలు అంటే ఏంటి? కండలు పలకలు బాడీ బిల్ న్యాచురల్ అంటే ఎప్పటికీ న్యాచురల్ ఉంటుంది. అంటే కథ బట్టి ఏమైనా నిజంగా అవసరం పడితే నేను ఫ్యూచర్లో బాక్సింగ్ సినిమాలు అలాంటి ఏమైనా చేస్తే చేద్దాం. ఇది చేయాలి ఇది తక్కువ చేయాలి అన్నప్పుడు ఫెయిర్ కదా మీకు తిండి తక్కువ చేస్తే తిండి తక్కువ చేయటం కూడా ఏమి ఉండవు. అవసరం కథ నిజంగా ఏదైనా కథకు అవసరం పడితే అప్పుడు చేస్తానే. నేను ఆయన ఎప్పుడు అని అన్నాడా ఇట్లా ఈ బండి నీకు ఖర్చు రాలేదురా ఈ బండి మీద ఓకురా అంటాను అన్నాడా? మరి లేదు నాన్న ఎప్పుడు అనలేదు. నీ ఇష్టం ఉన్నట్టే నడుస్తుందా? అది కూడా కాదు కానీ ఈ బండి ఇలా గండాలు అయితే లేవు. గండాల గురించి ఎప్పుడు పట్టించుకోలేదు బట్ మా నాన్న కొంచెం స్ట్రిక్టే. మన నరేష్ గారిని సినిమాలు చూసినప్పుడు ఫీల్ చేసినప్పుడు మా నాన్న గుర్తొచ్చాడు. నేను సుందర్ ప్రసాద్ లాగా కాదు బట్ స్టిల్. ఇప్పుడు ఒక శ్లోకం రాఫిచ్చిరంట కదా ఎవరినైనా మీద అని శ్లోకం మీ నాయన మీద? అవునవును. ఏం శ్లోకం అని? ఊరికే పాట కాదు ఫాదర్కి డెడికేషన్ లాగా నేను ఒకటి జస్ట్ మామూలుగా నా ప్రతి సినిమా ముందు వస్తుంది అది డెడికేషన్ కార్డు. సో అది మీ నాయన గుణం చెప్తుందా? అది గుణం లాగా కాదు అంటే మొత్తం అంటే ఆయన జర్నీ ఆయన నాకు ఏంటి అని చెప్పి చెప్పడానికి రాయించండి. అట్లా ఇక తల్లిదండ్రులను మరవకుట అలా పెట్టడానికి ప్రయత్నం చేశా అంటే ఆర్ట్ఫుల్గా ఆర్టిస్ట్ అంటే జర సైడ్కి వెళ్ళి చూస్తే నితిన్ లెక్కనే కొడతారు. నవ్వుకుంటే సేమ్ అట్లా సినిమాలో నవ్వుతలేదు నవ్వుతలేదు అయితే నవ్వుతా. నేను యాక్ట్ చేయమని ఏదో ఒక చిన్న షార్ట్కైనా యాక్ట్ చేయాలి అని మీరు చాలా ఫోర్స్ చేసాం. నేను చేయనున్నాడు
ఈ ప్రోమో సాంగ్ లో ఉన్నాడు నటించేసారా బలవంతంగా పక్క నుండి సఫర్లు కొట్టిరా మీరు మంచి ఎంకరేజ్మెంట్ ఆ షాట్ మీరే డైరెక్షన్ చేసిరా ఇది లేదు దాంట్లో డైరెక్షన్ చేయాల్సిన అవసరం పడుతుంది ఎప్పుడన్నా అంటే చూసిన నేను రెండు మూడు దినాలు ఐదారు దినాలు పని చేసిన నేను వివేకన్నతో మంచి కామెడీ కామెడీగా ఉంటాడు ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు ఎప్పుడన్నా కోపగొంతితనం అనిపించిందా కోపంగానా కోపం కోపం వచ్చిందని అర్థమైంది చూపిడు ముఖం ఎర్రగా అయిపోతుంది అప్పుడే ఎర్రగా అవ్వదు బ్లాంక్ అయిపోతుంది ఆ బాధను తట్టుకోలేక మీరే వన్ మోర్ అంటారా అది వన్ మోర్ కోపం రాలేదు ఇప్పుడు వన్ మోర్ చాలా ఇష్టమైనది ఆయనకి ఫేవరెట్ వర్డ్ ఏమైనా ఉంటారు వన్ మోర్ కి కోపం రాదు ఆయనకి ఏదో అనుకున్న పని ఎవరో ఒకళ్ళు సరిగ్గా సెట్ లో సరిగ్గా చేయకపోతే ఆ కన్ఫ్యూజన్ లో వస్తాయి భాష నేర్పడానికి ఏదైనా తీసుకురా సార్ ఇట్లా బారిస్టర్ పార్వతీ సమస్య వంటిది ఏం లేదు అసలు స్క్రిప్టే ఎంత క్లియర్ గా రాసుకున్నాడంటే నేను కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఏం పడలే చాలా డీటెయిల్ గా రాసాడు మీరు కూడా పక్క తెలుగే కాబట్టి ఆ స్లాంగ్ మీకు కొత్తది ఏం కాదు అంతే అంటే అది చూసిన సార్ మలయాళంలోనేమో మీకు సూట్ అయ్యేటట్టే చెప్పారు అది కూడా డబ్లింగ్ ఏదైనా కూడా ఫిట్ అంగానే లసికల్లో పోయేది అంటే నిజంగా మీకు స్టూడెంట్లు ఎక్కువ ఉన్నారు కదా మీకు ఫ్యాన్లు స్టూడెంట్స్ ఎవరు చూసినా నేను లూజ్ ఫ్యాన్ అంటుంటారు అంటే లూజ్ ఫ్యాన్ ఆఫ్ యు అంటారు హ్యూజ్ ఫ్యాన్ మీకు సెకండ్ కాదు అందరు ఇట్లానే అలైబలా తీసుకుంటున్నారు అంటే మిమ్మల్ని అంత దగ్గరికి తీసుకున్నారు దుఃఖం వస్తుంది అప్పుడు సంతోషం వస్తుంది ఆనంద బాష్పల్లి నేను చూసిన కదా ఆల్రెడీగా వచ్చిన కదా సార్ ఐజాక్ వచ్చినప్పుడు ఇదే గెటప్ ఇదే షర్ట్ తడిసిపోయింది షర్ట్ కాబట్టి వైజాగ్ దెబ్బకి అయితే మనోళ్ళు తెలుగోళ్ళు ఎంత ఓన్ చేసుకుంటారంటే మనిషినే కాదు ఫ్రేమ్ ఇస్తే కుక్కను కూడా వీళ్ళ కుక్క పేరు కూడా చెప్తారు Yeah, we named him Oreo because black and white, Oreo biscuit madrida, black and white. That's why he's Oreo. Inka fillal jalal ifde em leru kada? No, no. What babies, ha? Anduke kuka fillan venchukuntunna. Inti kongane jar undali ga chuchu chuchu. Ana ante alage matladutadu. Cooling ayipothundi ga. Banwar sir annada? Adi tailoring chusi. Yeah, yeah, he loved it. He saw it before it came out. Nadriya, daavat leda. He asked me, party leda, after seeing the trailer. Party anedi heat adiga. Manam Telangana la ankole daavat leda. Daavat leda fushfa. Manchiga vachindi sir meedi. Meetoni fun chesudu maa muchati vettudu maaku kuda happy ga anipistundi. Maitritoni galisudu anedi మీ త్రీ మెంబర్స్ నాకు త్రీ టైమ్స్ ఇది ఆస్తు మంచుకున్నది అందరికి వాళ్ళు ఉంటేనే కదా సార్ ఎప్పుడన్నా అన్నారా గక్కడ ఎందుకు ఈయనే చేయండి అంటే అనలేరు ఏ రోజు అసొంటి వాళ్ళు ఉంటే ఒకటే ఉంది అందుకే త్రీ కాదు 300 అవుతుంది అంటున్నారు ఇంకా మనం అందరం కూడి ఇంకా మంచి మంచి ముచ్చట్లు పెట్టాలి సార్ ఇక ఫస్ట్ తారీఖు తర్వాత ఇంకా రచ్చరచ్చనే ఉంటుంది ఎట్లయినా ఇక ఒక సెల్ఫీస్ట్ దిగుదాం సెల్ఫీస్ట్ దిగితే అది సోషల్ మీడియాలో పెట్టుకున్నాం అనుకో అరే ముందే కలిసింది నేను నానేనని అని చెప్పుకోవచ్చు ఎట్లయినా అప్పుడు పోతారు కదా మళ్ళీ సక్సెస్ మీట్ అంటాను తిరుగుతూనే ఉంటాను బాగానే దింపుతున్నారు కదా ఎవరు ఆడికి ఈడికి అంటాను ఇప్పుడు రిలీజ్ ముందు అటు చెన్నై కొచ్చిన్ వైజాగ్ బాగానే తిరిగాం టైం మంచిగా లేదు బయటకు పోయినప్పుడు చూసుకొని ఫోన్ ఎదర్ రిపోర్ట్ చూసుకొని ఫోన్ కదా ఉన్నగాన్ల టైం ఇది సీజన్
మురుగశీల కాడితే అంటే ఉరుముతనే ఉంటది. చాలా షాకింగ్ లేకొస్తుంటాయి ఫిడుగులు. ఏందంటే ఊళ్ళుండి చూసిన కదా, అందుకోసానికి చెప్తున్నా సార్. కొచ్చిన్ లో ఉన్నప్పుడు కూడా బాగా నన్ను కొచ్చిన్ వెళ్ళాం కదా, సో వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు కూడా బయట అసలు హెవీ రైన్ కొచ్చిన్ లో. ఐ థింక్ ఆల్వేస్ Yeah, now the climate, global warming is real. Real. It's showing us slowly. Kaadu, every year comes this season. No, in Kerala, not just this season. It's just raining for a while now. Nam core season da ippo irukku, rainy season. Mee dekkara anni ekkone untayi. Neel ekkone untadi. Malle mana bimari vachindi ante aade ekkone untadi. Kada? Adenti so bimari vachi fall ayindi appudu. Kada? ఏం అర్థమైతే లేదు మేడం. ఇంకా మీరు ఇప్పుడేమో ఏంటిది పెద్ద పెద్ద బైకులు వాడుతుంటే, మీరు సైకిల్ మీద ఎక్కిపోతుంటే, ఆ కెనటిక్ కోన మీద పోతుంటే అయితే మస్తు నాకు వస్తున్నది. ఇంకా పెద్ద పెద్ద ప్రాపర్టీ పెట్టాలని ఫీల్ అయ్యా. క్యారెక్టర్ మంచిగా ఉన్నాయని చెప్పి అనిపించింది. లేడీ బర్డ్ సైకిల్ ఇచ్చాడు తెలుగు సినిమాలో. హీరోకి లేడీ బర్డ్ సైకిల్ ఇచ్చే డైరెక్టర్ ఎవరు చెప్పండి. అంటే మీ మెంటాలిటీ అదే ఉంటదేమో, లేడీ లెక్క. లేడీ లెక్క చూడు మరి, నేను రెండు రోజులు అదే అది పాటలలో అర్థమైపోతున్నది. కానీ ఫ్లేవర్ చూసి గుర్తుపడుతున్నా మీకు. మంచిగా వచ్చినాయి సార్ ఇప్పటిదాకా మీరు చూపించినాయన్నీ టీజర్లు టైలర్లు. ఆల్రెడీ హీట్ టాక్ వచ్చేసింది, ఇంకా రెండు రోజుల్లో ఫుల్ హీట్ అయిపోతుంది. 10 తారీఖు అందరం పండుగనే ఇక. అంతే పండుగ. మేమైతే ఫొద్దు ఫొద్దుగా పోతాము. రెండు టికెట్లు ఎందుకు తీ, నేనే కొనుక్కుంటాను. గిన్ని పైసలు ఇయ్యంగా మళ్ళీ అడుగురు ఎందుకు, నేనే పోతా. మనం అందరం కూడా పోయి నానన్న అంటే న్యాచురల్ పనికి వచ్చేదే తీస్తాడు అన్న. ఒత్యాసు తీయడు అంతే, భలే భలే ఆయన ఏం చేసినా భలే భలే ఉంటుంది. ఆత్రేయ ఆయన ఆత్రంగా ఉన్నాడు. శుక్రవారం నాడు ఏమైతుందో మన రిజల్ట్ అంటాను. ఎట్లయినా హీట్ ఇంకా ఆ బ్యానర్ అసలు ఉంటుంది, వీరో అసలు ఉంటే వీరోయిన్ అయితే ఆగి ఆగి వచ్చింది ఇప్పుడు. లూజ్ ఫ్యాన్స్ ఉన్నారు నీకు, లూజ్ ఫ్యాన్స్. ఇంకా ఇది మళ్ళీ దశకనం కాకుండా ఉత్తరం బాజుకు కూడా పోవాలంట అని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెల్లవా సార్ మరి, ఓకే సార్, బాయ్ బాయ్, కేర్ టేకర్. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సీసీ లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికి నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.